దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం నాకు ఇచ్చిన మా ఆత్మీయ తండ్రి దైవజనులు రంజిత్ ఓఫిరాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైన చిన్న బుక్స్ గురించిన ప్రకటనలు అండి. మొట్టమొదటిగా మరి దైవజనులు కారణ జన్ములు, మరి ఒక పర్పస్ని బట్టి దేవుడు దైవజనుల్ని భూమి మీద పుట్టించి ఉన్నారు. ఈ 8 ప్రణాళిక గ్రంథాలను దేవుడు వారి చేత ప్రత్యేకంగా రాయించారు. మరి మొట్టమొదటిగా ఈ ప్రణాళిక గ్రంథాలలో యుగాంతము మొదటిగా ఉంది. మరి ప్రకటన గ్రంథం అంటే ప్రతి ఒక్కరికి కూడా భయం అండి. ఈజీగా ఎవరైనా బైబిల్ చదవడం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కీర్తనలు సామెతలు చదువుతాం, కానీ ప్రకటన గ్రంథం అంటే అందరికీ భయం. కానీ మనల్ని మనం భయపడే ఆ గ్రంథంలో ఫస్ట్ చాప్టర్లోనే ఒకటి ఉంటుంది, దీనిని చదువువాడు వినువాడు మరి పాటించేవాడు ధన్యుడు అని ఉంటుంది. ఒకవేళ ప్రకటన గ్రంథం మనం చదవకపోయినా అర్థం చేసుకోకపోయినా ఆ ముఖ్యమైన ధన్యతని పోగొట్టుకుంటాము. మరి చదవాలంటే భయము, చదివితే అర్థం కాదు. రెండవ రాకడ గురించిన ఆ యొక్క మర్మ సంబంధమైన విషయాలన్నీ కూడా ఎంతోమంది భూమి మీద భక్తులు 2000 క్రితము నుండి రాస్తున్నారు. కానీ మరి అల్టిమేట్ ట్రూత్, మరి రెండవ రాకడ అనేది శ్రమలకు ముందు వస్తుందా తర్వాత వస్తుందా లేదంటే మధ్యలో వస్తుందా అనే సంగతిని ఎవరు కూడా ఇంత బిబ్లికల్గా క్లియర్గా ఎవరు చెప్పలేదండి. దైవజనులు యుగాంతం అనే గ్రంథంలో మరి దాన్ని స్పష్టం చేశారు. తప్పకుండా ఆ గ్రంథాన్ని చదవండి, రెండవ రాకడ మర్మాన్ని తెలియజేసుకోండి. కొంచెం స్టాక్ మా దగ్గర షార్టేజ్ ఉంది, త్వరలోనే వస్తుందండి. అంటే ఎంత సర్క్యులేట్ అయిందో చూడండి, స్టాక్ లేదు అని అంటే అంత ప్రజాదరణ పొందుకొని ఉంది కా అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ రెండవ గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక గ్రంథము. ఈ ప్రణాళిక గ్రంథాలలో సెకండ్ది. మరి తరతరాలుగా నాస్తికులు ఆస్తికులు పండితులు పామరులు అనబడే వాళ్ళు అనేకులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అసలు పాపం అనేదే లేకపోతే ఎంత బాగుండండి, ఈ విశ్వంలోకి పాపం ఎలా వచ్చింది, ఎందుకు పుట్టింది అనే ఈ యొక్క అయోమయ అర్థము కాని ఒక ఆన్సర్స్కి జవాబు దేవుని విశ్వ ప్రణాళిక. మరి దేవుడే, ఆది దేవుడే అధికారిక సమాధానాన్ని దైవజనుని ద్వారా పంపించి ఉన్నారు. మరి ప్రార్థన పూర్వకంగా కూడా ఈ గ్రంథాన్ని చదవండి. ఇది దైవజనుల ద్వారా దేవుడు రాయించిన ప్రణాళిక పరంపరలో 2 గ్రంథము. క్షమించండి, దయచేసి క్షమించండి, ఆర్డర్ బుక్స్ ఆర్డర్ మిస్ అయింది. మరి 2 గ్రంథము త్రిత్వ సిద్ధాంతమును గురించి, దేవుడు ఒకడా ఇద్దరా ముగ్గురా అనేది, మరి త్రిమూర్తులు అని అన్యులు చెప్తున్నారు, త్రిత్వము అని బైబుల్ త్రిత్వము అనే మాట ఎక్కడ రాయబడలేదు. కానీ ముగ్గురైతే మనకు బైబుల్ చదివినప్పుడు కనిపిస్తూ ఉంటారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి దేవుడు ముగ్గురా ఒకటా లేక త్రియేక దేవుడా అనే సత్యాన్ని మరి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానములో దైవజనం ద్వారా దేవుడు జవాబు పంపించాడు. ప్రార్థన పూర్వకంగా చదవండి. ఇది ఇంతకుముందు నేను చెప్పిన దేవుని విశ్వ ప్రణాళిక. ఈ ప్రణాళిక గ్రంథములో ఇది 3 గ్రంథం అండి. 4 గ్రంథముగా సింహనాదము, సింహము నాదము చేస్తుందా అని కూడా చాలామంది ఈ విషయంలో కూడా టైటిల్ విషయంలో కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వివాదము రేపారు. అయితే నిజంగానే సింహము నాదము చేస్తుంది. గత 2000 నుండి క్రీస్తు సంఘములో యెజెబెల్ అనే ఒక దుష్ట స్త్రీ రాజ్యము ప్రచ్ఛన్నంగా కొనసాగుతూ ఉంది. లేఖన వ్యతిరేక బోధలనే మూలకాలుగా వాడుకొని మరి ఆ దుష్ట స్త్రీ నిర్మించుకున్న గందరగోళ రాజ్యపు పునాదుల కింద పరిశుద్ధాత్ముడు పెట్టిన మందు పాత్ర సింహనాద గ్రంథము. తప్పకుండా చదవండి. మరి దేవుడు ఈ ఒక అన్యుడు ఏసీ అని తెలుసుకుని రక్షింపబడి చర్చెస్కి వస్తాడు. వచ్చినప్పుడు మరి ఆ చర్చి ఈ చర్చి అనేది చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు. ఇన్ని డినామినేషన్కి కన్ఫ్యూజన్కి కారణం దేవుడా ఇంకెవరు? మరి దేవుడు అనేవాడు కలిపే దేవుడు. ధరం జోడితే హే తోడితేనే హే అనేది ఒక సామెత ఉంది. మరి దేవుడు కలుపుతాడు కానీ విడగొట్టే దేవుడు కాదు. కానీ విడగొట్టి పాలించే ఈ విధంగా చేస్తున్న దానికి కారణం ఏంటి? మరి దేవుని ప్రణాళిక తన బిడ్డల్ని మళ్ళీ కలుపుతూ సంఘ నిర్మాణం చేస్తుంది. సింహనాద గ్రంథం చదవండి, అనేకులతో చదివించండి. మహిమ ప్రపంచము
మరి ప్రణాళిక పరంపరలో ఐదవ గ్రంథము దేవుని విశ్వ ప్రణాళికకు సుందర పరాకాష్ఠ. ఈ భూమి మీద నుండి మనము రెండవ రాకడలో ఎత్తబడిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే, సండే స్కూల్లో చెప్తారు బంగారు రోడ్లు ఉంటాయి చక్కగా, అక్కడ ఏమి కూడా హోంవర్క్ ఉండదు, టీచర్స్ కొట్టరు అని చిన్న చిన్నగా వాళ్ళకి చెప్తూ ఉంటాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏముంటుంది అని, మరి ఎంతో సుందరమైన నిజంగా మహిమ ప్రపంచం బుక్ చదివితే ఇక్కడ శరీరం ఉన్న ఆత్మలో మీరు మహిమ ప్రపంచానికి చేరుకుంటారు. వేలాది సంవత్సరాల నుండి జిజ్ఞాసువులు అడుగుతున్న సకల ప్రశ్నలకు అధికారిక సమాధానం సర్వశక్తికల దేవుడు తన భక్తుని ద్వారా ఇచ్చిన సమాధానం మహిమ ప్రపంచం. దైవ లేఖనం అనే కొండ మీద దేవుడు కనపరిచిన మాదిరి ప్రకారం ప్రపంచ క్రైస్తవ సంఘం ఎప్పుడు ఎలా కట్టబడుతుంది, క్రైస్తవ సంస్కరణ ఎప్పుడు సంపూర్ణమవుతుంది, ఈ ప్రశ్నలకు సర్వశక్తి గల దేవుడిచ్చిన సమాధానం ఆ దీపస్తంభం. తప్పకుండా చదవండి. సంఘ నిర్మాణం ఎలా జరుగుతుందో మరి దీన్ని బట్టి మనం తెలుసుకుంటాము. ఇది ప్రణాళిక పరంపరలో ఆరవ గ్రంథం అండి. తర్వాత ఎంతో ముఖ్యమైనది, మనకు యుగ యుగాలుగా తరతరాలుగా మరుగైయున్న రహస్యాలను మరి బయటకు దేవుడు పంపించాడు. మన విశ్వానికి, మనం నివసిస్తున్న ఈ భూ ప్రపంచానికి, మన స్వంత జీవితాలకు ఒక స్పష్టమైన కారణం, గమ్యము, నిర్దేశిత లక్ష్యం అనేది ఉన్నాయి. విశ్వం అనేది మనకు అర్థమైతే ఈ లోకం అర్థమవుతుంది, అప్పుడు మన జీవిత స్థితిగతులు కూడా అర్థమవుతాయి. మరి ఈ యొక్క బుక్ను చదివినప్పుడు మన చరిత్ర, విశ్వ చరిత్ర, అన్ని చరిత్రలు తెలుస్తాయండి. ఈ గ్రంథాన్ని చదవండి. లోకంలో కమ్యూనిజం అనేది ఎందుకుంది, రాజకీయం ఎందుకుంది, మంత్రశక్తులు ఎందుకున్నాయి, నాస్తికత్వం ఎందుకుంది, రకరకాల చిన్ననాటి నుండి ఎన్నో ఏళ్ల నుండి మనల్ని పట్టి పీడిస్తున్న ఈ యొక్క మరి ప్రశ్నలకి అధికారిక సమాధానం విశ్వ చరిత్ర. ఆఖరిగా మరి ప్రణాళిక గ్రంథంలో ఎనిమిదవ గ్రంథము, ఎంతో అద్భుతమైన గ్రంథం, ప్రమాణ వాక్యము. మరి సిద్ధాంతాల విషయాలలో మరి అనేక సంఘాలు సిద్ధాంతం అంటే అనే మాటనే ఇష్టపడరు. అంటే ఏంటి అని అంటారు, ఏదో ఒక లేఖన భాగాన్ని పట్టుకొని వేవేల సంఘాలు నిర్మించుకొని మరి ఇసుక మీద వారి సంఘాలను నిర్మించి ఉన్నారు. అయితే సిద్ధాంతపరమైన సకల వివాదాలకు కూడా అంతిమ పరిష్కారం దొరికిస్తానానికి వెళ్ళి కూడా ఈనాటి సంఘ కన్యక ఏ వివాదాన్ని పరిష్కరించుకోకుండానే బయటకు వచ్చేస్తుందండి. కారణం ఏమిటి, మరి సత్యం మీద నిగ్గు తేలాలంటే తప్పకుండా లేఖనాలలోని ఆ నిగూఢమైన గర్భాలయంలోకి మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని మరి ఆ స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళగలడు. ఇది చదివినప్పుడు మరి ఆ సత్యాన్ని మనం దర్శించుకోగలము. ప్రమాణ వాక్యము, ఈ ప్రమాణ వాక్యము చదివితేనే సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి పునాది వేసుకోగలం. ఇవన్నీ ఈ ఎనిమిది కూడా ప్రణాళిక గ్రంథాలండి. మరి సంఘ అవసరాల నిమిత్తము ప్రణాళికేతర గ్రంథాలు కూడా కొన్ని రాయబడినాయి. త్వర త్వరగా ఒకటే నిమిషంలో నేను చెప్పేస్తానండి. పోరాడండి, యూదా పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందు ఒకటే ఒక చాప్టర్ ఉంటుంది, చాలా చిన్న చాప్టర్. మనం నిజంగా స్పీడ్గా చదివే వాళ్ళు బైబుల్ 5 మినిట్స్లో ఆ చాప్టర్ చదువుతారు. కానీ మరి 500 శతాబ్దాలలో ఎంత మాటలు చెప్పవలసి ఉందో ఈ పోరాడండి అనే గ్రంథంలో అంత మ్యాటర్ ఉందండి. ఒక సముద్రం లాగుంది ఆ చిన్న ఒక చాప్టర్ నుంచి ఇంత ఉద్గ్రంథమే పుట్టుకొని వచ్చింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఏసయ్య రెండో రాకడ జరిగిన తర్వాత వివాహం జరుగుతుంది సంఘ కన్యకకు ఏసయ్యకి. మరి ఇలా జరుగుతున్నప్పుడు సంఘ కన్యకి ఏం చేస్తుందంటే అజాగ్రత్త పరురాలై అసత్య బోధల స్తంభమే భ్రష్టు పట్టిపోతుంది. మరి ఈ భ్రష్టత్వంపై యుద్ధానికి దేవుని సేనలను తరలించడానికి పరిశుద్ధాత్ముడు చేసిన యుద్ధనాదం ఇది, పోరాడండి. తర్వాత 2000 సంవత్సరాలుగా కూడా చర్చ్ సంఘాన్ని దేవుడు తన ద్రాక్ష వనముగా పోల్చాడు. ఆ యొక్క క్రీస్తు సంఘ ద్రాక్ష వనంలో సాతానుగాడు కొన్ని మరి గురుగులు ఉన్నాయి, గోధుమలు కూడా ఉన్నాయి అన్నాడు. అందులో వాడు విషవృక్షాన్ని కూడా మరి ఎన్నో మరి వేసి ఉన్నాడు ఆ గురుగుల ద్వారా. మరి వాటిని నరికివేయడానికి, ఆ నాశన పర్వతాన్ని పెళ్లగించడానికి దేవుడు ప్రయోగించిన బలమైన ఆయుధం దేవుని గండ్రగొడ్డలి. తర్వాత యాకోబు దేవుడు చాలా చిన్న గ్రంథం అండి. పిల్లలు ఇంకా పుట్టనే లేదు. దేవుడు ఒకరిని ప్రేమించాడు, మరొకరిని ద్వేషించాడు. ఇదేమి న్యాయము? దేవుడు యాకోబును ప్రేమించడంలో పరిపూర్ణ న్యాయం ఉంది, ఆయన ఏషోను ద్వేషించడంలో కూడా సంపూర్ణ న్యాయం ఉంది. ఆయన స్థానంలో మనమున్న అదే పని చేస్తాం. ఎందుకు ఎలా అనేది ఈ చిన్న బుక్లో జవాబు చెప్పబడి ఉంది. చూడడానికి చాలా చిన్న గ్రంథము, కానీ మన మైండ్లో ఉన్న
ఆ యొక్క చెత్తనంతా కూడా బ్లాస్ట్ చేసే ఒక డైనమైట్ లాంటి గ్రంథం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ, చిన్న ఇది కూడా చిన్న బుక్ అండి. క్రీస్తునందున్న వారికి చావైతే లాభము అని ప్రసంగాలు చేస్తున్న ప్రసంగీకులు కూడా చావు వచ్చినప్పుడు భయపడతారు. కానీ ఈ భూమి మీద మరి దేవుని కోసం బ్రతకడం లాభమా? అసలు విశ్వాసం ఏం కోరుకోవాలి? బ్రతకాలా చావాలా? దేనికోసం మనము మరి ప్రార్థించాలి అనేది ఈ దీర్ఘాయుష్మాన్ భవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. తర్వాత ఉజ్జీవం, మన చిన్ననాటి నుండి చూస్తున్నాం సంఘంలో ఉజ్జీవం రావాలి, ఉజ్జీవం రావాలని బలలు గుద్ది మరి గ్లాసులు ఎత్తేసి ప్రసంగాలు చేసే సేవకులను చూసాం. కానీ ఇది వరకు కూడా మనం ఉజ్జీవాన్ని సంఘంలో చూడలేదు. మరి క్రీస్తు సంఘము ఏసయ్య రాకడ సమీపిస్తుండగా కొడి గట్టిన దీపంలా మినుకు మినుకుమంటుంది. ఈనాటి సంఘకన్యక వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఈ చిన్న గ్రంథము ఉజ్జీవం అంటే గ్రంథాన్ని చదవండి. ఇంకా అనేకులకు కూడా మీరు ఆ గ్రంథం గురించి తెలియచేయండి. ఇంతకుముందు దైవజనులు చెప్తున్నారు రంజిత్ ఓఫిర్ గారితో ఛాలెంజ్ చేయొద్దు అని, ఇంతకుముందు బుక్స్ విషయంలో చెప్పారు వాళ్ళు. చేశారంటే తప్పకుండా వాళ్ళు ఓడిపోతారు. అయితే హిందూ జాగరణ సమితి వాళ్ళు మా సహోదరులు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు మీరు పెట్టవద్దు, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని వారు చెప్పినప్పుడు మరి రాత్రికి రాత్రి ఒక 2 అవర్స్లో 61 ప్రశ్నలకు సమాధానం చెప్పి వారికి పంపించినప్పుడు ఇది చదివి వారు ఎంతో ఆనందభరితులై మరి అయ్యగారిని వారే స్వాగతించారు. మోస్ట్ సర్క్యులేటెడ్ బుక్ అండి, చాలామందికి మేము గిఫ్ట్ రూపంలో ఇచ్చాము, తర్వాత కొనుక్కున్నారు. యూత్ ఫర్ ట్రూత్ ఆ వింగ్లో కూడా ఈ గ్రంథం చాలా సర్క్యులేట్ అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇస్ గాడ్ ఏ ట్రినిటీ త్రిత్వము ప్రణాళిక గ్రంథములో తెలుగులో 2వ గ్రంథము, కానీ ఇంగ్లీష్లో ఇది మొదటి గ్రంథం. ఇస్ గాడ్ ఏ ట్రినిటీ ఇస్ ద ఫస్ట్ వన్ ఆఫ్ దోస్ 8 బుక్స్. దిస్ బుక్ ఈస్ ద అల్టిమేట్ అండ్ అన్డినయబుల్ బిబ్లికల్ ఆన్సర్ టు ఆల్ ద డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డివైన్ ట్రినిటీ. ది సెకండ్ బుక్ సూన్ పబ్లిష్డ్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఇస్ గాడ్ డిడ్ గాడ్ క్రియేట్ ఎ సాతన్ ఆల్రెడీ వచ్చేసిందండి, అది కూడా ఇస్ గాడ్ ఏ ట్రినిటీ చదవండి. తర్వాత ఇస్ గాడ్ ఏ ట్రినిటీ అనే బుక్ మీరు కంప్యూటర్లో నెట్లో చూసినట్టయితే కొన్ని 100 పుస్తకాలు వస్తాయి. మరి ఆథర్ పేరు మీరు తప్పకుండా కొట్టండి, అపోజల్ ఓఫిర్ అద్దంకి అని కొట్టి ఇస్ గాడ్ ఏ ట్రినిటీ అని కొడితే ఈ గ్రంథం మీకు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు హైందవ క్రైస్తవ గురించి నేను చెప్పనక్కర్లేదు, ఇప్పుడే అయ్యగారు చెప్పారు. హిందూ ఈసాయిధరం మరి వేదాలలో వేదవేద్యుడు బలియజ్ఞము బైబుల్లో ఉన్న దేవుడి గురించి గ్రంథం చెప్తుంది. దైవజనులు చెప్పారు కాబట్టి చెప్పనక్కరలేదు. రిలీజ్ అయిన గ్రంథాలను బట్టి వందనాలు. యాకోబు దేవుడు యాకోబుగా పరమేశ్వర్ కూడా అవెయిటింగ్ ఫర్ ద రిలీజ్, కొద్ది కాలంలోనే రిలీజ్ అవుతుంది, హిందీ బెట్లోకి కూడా వెళ్తుంది. మరి గ్రంథాలన్నీ కూడా చదవండి, చదివించండి. మరి సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఐగర్ మెసేజెస్ సిడీ రూపంలో డివిడీ రూపంలో ఉన్నాయి, తర్వాత వెబ్సైట్ ఓఫిర్ లైవ్ టీవీ యూట్యూబ్లలో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.